నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి దగ్గర ఏర్పాటు చేసిన రైతు దీక్ష కోసం అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ విధానాలు కూడా బడా కంపెనీలకు లాభసాటిగా ఉన్నాయని, రైతులకు మేలు చేసే విధంగా లేవని తెలిపారు. రైతులకు కష్టాలు చేకూర్చేటువంటి ఈ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, సిఐటియు, ఐఎఫ్టియు, టీఎస్యుటీఎఫ్ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి ఈ రోజు మనం వచ్చింది. ఈ సందర్భంగా మనం అందరం కలిసి రైతు ఉద్యమాలకు మద్దతు తెలియజేస్తేనే ఖచ్చితంగా ఈ యొక్క దేశ చరిత్రను ఖచ్చితంగా మలుపు తిప్పినటువంటి భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మిత్రులారా, మొన్నటిదాకా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేది లేదు, సవరణ చేసేది లేదు అని చెప్పేసి భీష్మించుకు కూర్చున్నటువంటి యొక్క ప్రభుత్వము ఈ రోజు రైతు సంఘాల నాయకులను ఇది దేశాన్ని అమ్ముకుని ఇంకా చూస్తుండే వీళ్ళు. మొన్న బిఎస్ఎన్ఎల్ వాయ్, మొన్న ఎల్ఐసి వాయ్, హెచ్ఏఎల్ వాయ్, ఇక ఇప్పుడు మన ఇంకా రైతులను కాబట్టారు. ఇక రైతులను కొనేస్తే ఇక అంత అయిపోతుంది అనుకుంటుండొచ్చు. ఇది కళ. వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా రైతులు అనుకుంటేనే రేపటి నాడు ఇదే బీజేపీ ఒక రోడ్ 5 ఏళ్ళు నోట్లో పోతుంది. కానీ వేరే రైతులు అనుకుంటే మటుకు ఆ నోట్లు కూడా అది కూడా ఒక్కడే చేయగలుగుతాం, అవునా కాదా? దయచేసి ఇది వాళ్లకు ఆగా చేస్తున్నాం. రైతుల జోలికి వస్తే మటుకు మీ పుట్టగతులుండవు. ఎన్నో చూసినాం దేశాలు, ఎన్నో చూసినాం, ఎన్నో పోయినాయి. ఈరోజు ఈరోజు పెద్ద అమెరికా అట్లాంటిదే రైతులకు గులాం. జవాన్ నోట్లకు 5 ఏళ్ళు పోతాయా? కనీసం తిండి వండాలంటే రైతు మంచిగా ఉండాలి. నువ్వు రైతు పొట్టని ఇంకా కొట్టని ఇంకా చూస్తే నీ పొట్టేవాడు కొడతాడు. ఈరోజు నువ్వు ఛాయ్ అవ్వాలా అంటావు కదా, ఆ ఛాయ్ వాళ్ళకి ఛాయ్ పత్తి అడికెలు వస్తుందా?